లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లో టైసన్ గారు కూడా బాగా చేశారు. సో చాలా గ్యాప్ తర్వాత సైడ్ సో బాగా చేశారు. కాకపోతే ఏంటంటే అటు ఐశ్వర్య మీనన్ గారు అయితే సెట్ అవ్వలేదు, ట్రెడిషనల్ గా సెట్ అవ్వలేదు, నాకు పర్సనల్ గా అనిపించింది. సో మేడం యాక్టింగ్ బాగుంది, అంత బాగుంది, కానీ రోజుకి సెట్ అవ్వలేదు అనిపించింది. ఆమె కాకుండా ఇంకా సమంత గారు లైక్ అలాంటి వాళ్ళు కాస్తే ట్రెడిషనల్ మనం చూసినట్టు బాగుంటుంది అనిపించింది. సో మూవీ అయితే సస్పెన్స్ నడిచింది, కానీ వన్ టైం వచ్చుకోండి. నా పర్సనల్ ఒపీనియన్ నాకైతే అనిపించింది అండి, హీరో గారి యాక్టింగ్ ఫైట్స్ కానీ సాంగ్స్ డాన్స్ కానీ సో యాక్టివ్గా చేస్తే చాలా బాగుంది. కార్తికేయ గారిని ఇప్పుడు మనం చూసిన దానికన్నా ఇందులో పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. బట్ మూవీ అయితే ఓకే ఓకే అనిపించింది, వన్ టైం వాచ్కోవచ్చు. మీరైతే టికెట్ కొన్నందుకు సాటిస్ఫాక్షన్ అయితే 100% ఉంటుంది. కాకపోతే రొటీన్ స్టోరీ అంటే. థ్యాంక్ యూ.